హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ కలింగస్ క్వీన్. ఈరోజు మన వీడియోలో అయితే 90's 80's కిడ్స్కి బాగా తెలిసిన రెసిపీ అండి, వేపిన శనగపప్పుతో చిక్కి. చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. ముందుగా ఒక కప్పు వేపిన శనగపప్పు తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఈ పప్పు వేసుకొని 2-3 నిమిషాలు ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకోవడం వలన పప్పు అనేది కొంచెం క్రిస్పీగా అవుతుందండి. లేదు, పప్పు మెత్తగా ఉంటే చిక్కి అనేది అంత టేస్ట్ ఉండదు. కాబట్టి లైట్గా ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్ తీసుకొని మనం పప్పు తీసుకున్న బౌల్తో 1/4 కప్పు వరకు పంచదారను కూడా వేసుకోవాలండి. అలాగే 1/2 కప్పు వాటర్ కూడా తీసుకొని ఈ చిక్కి కోసం పంచదార పాకం వచ్చేంత వరకు రెడీ చేసుకోవాలి. ఈ పంచదార పాకం మనకు ఉండ పాకం వచ్చేలాగా మనం కరగపెట్టుకోవాలండి. తీగ పాకం అయితే చిక్కి అంత పర్ఫెక్ట్గా రాదు, ఉండ పాకం అయితే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి యాలకుల పౌడర్ 1/2 టీ స్పూన్ అయితే వేస్తున్నానండి. ఇది ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి. ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. మనం ఇలా కలుపుకుంటూనే పాకాన్ని అయితే రెడీ చేసుకోవాలి. ఇప్పుడు మనకు ఉండపాకం అనేది వచ్చిందా లేదా చూద్దామండి. మనకు కరెక్ట్గా అయితే ఉండపాకం వచ్చేసింది, పాకం అయితే రెడీ అయిపోయిందండి. ఇలా చూడితే ఉండ అయ్యేలాగా కరెక్ట్గా రావాలి. చూసారు కదండి, కరెక్ట్గా అయితే మనకు పాకం రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న శనగపప్పు ఉంది కదండి, అది కూడా ఇందులో వేసేసుకోవాలి. పప్పు వేసుకున్న తర్వాత 1/30 సెకండ్ల పాటు మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి. అంతకన్నా ఎక్కువ ఉన్నా గట్టి పడిపోతుంది, మనకి చిక్కి అనేది షేప్ అనేది రాదు. ఇలా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్కి ముందుగానే నెయ్యి రాసుకొని పెట్టుకోవాలండి. ఇలా నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి ఈ పాకాన్ని మొత్తం వేసుకొని సమానంగా ప్రెస్ చేసుకోవాలి. లేదంటే పాకం గట్టి పడిపోయి పొడి పొడిగా అయిపోతుంది, కాబట్టి సమానంగా వెంటనే ప్రెస్ చేసుకోవాలి. ఒకవేళ గట్టి పడిపోయింది అనుకుంటే నెయ్యి వేసుకొని కరగపెట్టుకొని 2 నిమిషాల తర్వాత ఇలా వేసుకుంటే చిక్కి అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇది బాగా చల్లారిపోవాలండి. చల్లారిన తర్వాత చిక్కి అనేది మనకు రెడీ అవుతుంది. ఇక్కడ పూర్తిగా చల్లారిపోయిందండి. ఇప్పుడు ఒక చాకు కానీ లేదు అంటే మనం దోశలు తీసుకొని అట్ల రేకు కానీ ఈ విధంగా ప్రెస్ చేసి తీసినట్లయితే చాలా చక్కగా వచ్చేస్తుందండి చిక్కి. చూసారు కదండి ఎంత బాగా వచ్చిందో. మనం నెయ్యి కూడా వేసాం కాబట్టి గుళ్ళగా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ రెసిపీ అయితే 90's లో 80's లో ఉన్న కిడ్స్కి అయితే బాగా గుర్తుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడున్న పిల్లలకి కూడా ఈ చిక్కి అనేది చాలా ఇష్టంగా తింటారండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వాళ్ళకి ఇస్తే చాలా హ్యాపీగా తింటారు. చూసారు కదండి, ఈ చిక్కి వేపిన శనగపప్పుతో చేసిన చిక్కి చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు. ఈ చిక్కి రెసిపీ మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ అండి.